కుక్కట్పల్లి నియోజకవర్గంలోని 114వ డివిజన్లోని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖాన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు బస్తీ దవాఖానాలు ఎంతో ఉపయోగపడతాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిడికిటి గోపాల్ చౌదరి, శ్రీను, నాని, పున్నారావు, వేణుగోపాల్ పాల్గొన్నారు. అన్ని బార్డర్ మీద ఉంటాయి. బీపీ లేదు. 20 ఏళ్ళు కూడా 85 మొన్న కూడా ఇచ్చుకున్నారు కదా, ఎంత ప్రారంభించుకున్నాము. దానికి గౌరవ మా ఎమ్మెల్సీ గారు, మా కలెక్టర్ గారు, మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, మిగతా డాక్టర్ల బృందంతో ఈరోజు ఈ బస్తీ దవాఖాన ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వైద్యం తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా మన జిహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానలు కూడా మనం ప్రారంభించుకున్నాము. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి కూడా పేదోళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మన ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా అజింగోడ్లో కానీ, మూసపేటలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు బస్తీ దవాఖానలు ఇంకా 25 కూడా ప్రారంభిస్తున్నాం. అందరికీ వైద్యము అందరికీ కూడా తీసుకురావాలని, ప్రతి ఒక్కరు కూడా ఇంటి పక్కకే వాళ్ళ వాళ్ళ బస్తీలలో వాళ్ళ వాళ్ళ కాలనీలలో డాక్టర్ ఉంటారు, నర్సులు ఉంటారు, ప్రతిదీ కూడా షుగర్ కానీ బీపీ కానీ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఫ్రీగా మందులు కానీ తీసుకోవచ్చు అని కోరుతున్నాం. జై తెలంగాణ. మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ నవీన్ గారు చేతుల మీదుగా కొత్తగా బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్తీ దవాఖానాలో అన్ని రకాల టెస్టులు, కోవిడ్ టెస్టులు కానివ్వండి, షుగర్ టెస్టులు, థైరాయిడ్ టెస్టులు, చిన్నపిల్లలకి అన్ని రకాల వ్యాక్సిన్స్ అన్నీ ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కోవిడ్ ప్రమాదంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకొని దానికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో ఎక్కడైనా సరే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, అందరికీ ఆరోగ్యంలో భాగంగానే ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగం చేయాలని ఓపీ చెప్పక ఉంటారండి మార్నింగ్ 9 to 4. దాంతోపాటు నార్మల్ షుగర్, థైరాయిడ్ టెస్ట్ అన్నీ కూడా జరుగుతాయి. దాంతోపాటు వ్యాక్సినేషన్ ఉంటుంది వీక్లీ వన్స్. దాంతోపాటు ఇంకా మనకి కోవిడ్ టెస్ట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కూడా జరుగుతుంటాయి.